సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాలు కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, మీ అందరి ప్రార్థనల ద్వారా నిన్నటి దినం అనగా మొదటి రోజు ఉపవాస ప్రార్థన బహు దీవెనకరంగా జరిగించారు. వందల కొలది ప్రజలు మందిరానికి వచ్చి మాతో ఏకీభవిస్తూ అనేక విషయాల నిమిత్తమై రోధిస్తూ ప్రార్థించారు. కన్నీళ్లు విడుస్తూ కృపగలిగిన దేవుణ్ణి బతిమాలుకున్నారు. అలాగే లైవ్లో కూడా కొన్ని వందల వేల కుటుంబాలు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ ఆశీర్వదించబడ్డారు. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేను దినాన జరిగిన ఉపవాస ప్రార్థన విషయాలు ఇవి. ప్రార్థించిన మీ అందరికీ, పాలు పంపులు పొందిన మీ అందరికీ మా నిండు కృతజ్ఞతలు. ఈరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, సాయంకాలం 6:30 నుండి 9:30 వరకు, ఎస్ అనేక విషయాల నిమిత్తం కలిసి మనం ప్రార్థించేద్దాం. ప్రత్యేకంగా నిన్నటి పగలు దివ్యమైన వర్తమానం ద్వారా ప్రభు మాట్లాడారు. నిన్నటి రాత్రి ఎస్ సిగ్గుమాలి మాటి మాటికి అడుగు, దేవుని మహాత్యాన్ని చూస్తావు. 3 రొట్టెలు 3 స్నేహితుల కథ, 3 స్నేహితుల కథ, దివ్యమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్ముడు గడిచిన రాత్రి అందించాడు. కొన్ని వేల మంది విని ఆశీర్వదించబడ్డారు. అందుకే ప్రభువుకు మహిమ కలుగునుగాక. మంచిది, ఈరోజు ఉపవాస ప్రార్థనను గురించి మరో దివ్యమైన సందేశం లేఖనాల్లో నుంచి ధ్యానించడం. రండి, మత్తయి సువార్త 6:17 ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ దేవునికే, రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని, నీ ఉపవాసం చేయినప్పుడు నీ తలంటుకుని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. విన్నారు కదా దైవజనమ, ప్రభు చెప్పిన మాట, నీ ఉపవాసం చేయినప్పుడు, ఉపవాసం ఉన్నట్లుగా బిక్కముఖం పెట్టుకొని నలుగురికి కనపడేటట్లుగా ఉపవాస ప్రార్థన చేయకు, రహస్యంగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయి. రహస్యమందు చూచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని ప్రభు చెప్పారు. ఈ మాటను పట్టుకొని చాలామంది మన సహోదరులు, క్రీస్తు యేసు పనిలో మాతోటి జత పని వారు కొంతమంది ఉపవాస ప్రార్థనలు అలా బహిరంగంగా మీరు ప్రకటిస్తారేంటండి, రహస్యంగా చేయాలి కదా, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఈ ప్రసార మాధ్యాల ద్వారా మీరు ఎందుకు అలా దండోర వేస్తారు, చాటింపు వేస్తారు, తప్పు కదా, ప్రభు రహస్యంగా చేయమన్నారు కదా అని కొంతమంది అంటారు. వారిని మనం తప్పు పట్టకూడదు, వారి ఆలోచన ఒక కోణంలో కరెక్టే, కానీ ఒకటి గమనించండి, ఇది వ్యక్తిగత ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా చేయమంటాడు ప్రభు. కొంతమంది వ్యక్తిగత ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు డాంబికంగా, మీకు తెలుసా నేను 20 రోజులు ఉపవాసం ఉంటున్నా, 40 రోజులు ఉపవాసం ఉంటున్నా అని కొంతమంది ఇట్లా హెచ్చులు చెప్పుకుంటారు, బడాయికి చెప్పుకుంటారు. అది వాక్యానుసారం కాదు. రహస్యంగా చేయి. రహస్యం ముందు చూచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. డాంబికాలకు పోతే, హెచ్చులు చెప్పుకుంటే ఆ ప్రార్థన దేవుడు వినడయ్యా అని ప్రభు యొక్క ఆంతర్యం. వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడు రహస్యమే. విన్నారా, వ్యక్తిగత ఉపవాస ప్రార్థన ఎప్పుడు రహస్యంగానే ఉండాలి. మరి సమాజ కూటాలు, సంఘమంతా పాలు పంపులు పొందాలంటే రహస్యంగా ఎలా చేస్తాం? ఏమండి పాస్టర్ గారు ఒక్కళ్ళు మనసులో అనుకుని నా సంఘం అంతా ఉపవాసం ఉండాలి అని రహస్యంగా అనుకుంటే ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? హృదయంలో ఉన్నది ఎరగటానికి ప్రజలేం దేవుళ్ళు కాదు కదా. నా మనసులో అనుకున్నది కదా, ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ప్రజలకు తెలియాలంటే ప్రకటన చేయాలి. ఏది? సమాజ కోటాలను తప్పకుండా
దైవజనుడు ప్రకటన చేయాలి. నినివే పట్టణం మనకు సాదృశ్యం కాదా? యెహోషాపాతు ఉపవాసాన్ని చాటించలేదా? లైక్ దట్ ఏబేలు గ్రంథం మనందరికీ సుపరిచితమైన మాట. చూడండి, ఏబేలు గ్రంథం 2:15 సియోనులో బాకావూదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి. విన్నారా? బాకావూదండి. దేని గురించి బాకావూదాలయ్యా? పలాన్ నెల, పలాన్ తారీఖు, పలాన్ సమయంలో ఉపవాస ప్రార్థన జరగబోతుంది మన దేశంలో. ప్రజలారా, మందిరంలో కూడుకొని ప్రజలారా, మన మన ప్రాంతాల్లో కలిసి ఉపవాస ప్రార్థన చేద్దాం రండి అని దేశమంతా బాకానాదం వినిపిస్తూ ఉపవాసాన్ని చాటించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కనుక సమాజ కూటాలు బహిరంగంగా ప్రకటన చేయటం, ఉపవాసాన్ని చాటించటం వాక్యానుసారమే. ఏబేలు గ్రంథం దానికి సాక్ష్యం, యెహోషాపాతు కాలం దానికి సాక్ష్యం, నినివే పట్టణస్థులు దానికి సాక్ష్యం. అక్కడ దాకెందుకు? ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా 21 ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు. ఎస్, కొన్ని 100 కుటుంబాలు ఈ ఉపవాస ప్రార్థనలో పాలుపంపులు పొందుతున్నాయి. ఉపవాసాన్ని ప్రేమించే క్రైస్తవులు భూమి మీద ఎంతమంది లేరు? ఉపవాస ప్రార్థనలంటే ఇష్టపడే ఆ దైవభక్తి కలిగిన జనాంగం ఎన్ని వేల మంది లేరు అనుకుంటున్నారు? మరి దూరదేశాల్లో ఉన్న ప్రజలు, దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వారు పాలుపంపులు పొందాలంటే ప్రకటన చేయకపోతే ఎలా పాలుపంపులు పొందుతారు? సమాజ కూటాల ఉపవాస ప్రార్థన చాటింపు వాక్యానుసారమే, రైట్? 2, అయ్యా తలంటుకోవాలి, మొహం కడుక్కోవాలని బైబిల్లో రాసింది. అంటే వాక్యం శరీర శుద్ధిని, శరీర శుద్ధి లేకపోతే ఉపవాసం చేయకూడదా? దైవజనమ, శరీర శుద్ధిని వాక్యం అంతగా పరిగణించదు. శరీర శుద్ధి కంటే హృదయ శుద్ధి వాక్యానికి ప్రాముఖ్యం. కొంతమంది తల్లులు తెలియక ఆ ప్రేయర్ రిక్వెస్ట్స్లో ఆయా సందర్భాల్లో వాళ్ళ డౌట్స్ అడుగుతూ ఉంటారు. అన్నయ్య, ఋతుక్రమం జరిగేటప్పుడు మేము ఉపవాసం చేయవచ్చా? ఋతుక్రమం జరిగేటప్పుడు మేము మందిరానికి రావచ్చా? కొంతమంది తల్లులు తెలియక, తల్లి అది ఒక తల్లిగా శరీరంలో జరిగే ధర్మం, ఋతుక్రమం జరిగేటప్పుడు ధారాళంగా మందిరానికి రావచ్చు, ఋతుక్రమం జరిగేటప్పుడు ధారాళంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. కొంతమంది అనే మాట ఏంటో తెలుసా? అన్నయ్య, పొద్దున్నే పడకల మీద నుంచి లేవటంతో స్నానం చేసుకున్న దాకా ప్రార్థన చేసుకోకూడదు కదా అని కొంతమంది బ్రదర్స్ కూడా అడుగుతారు. ఎవరన్నారు? ఉదయం లేచి స్నానం చేసిన తర్వాతే ప్రార్థన చేయాలని వాక్యం అందో? నేనంట, పడకల మీద నుంచి లేవటంతో నీ తొల్లిటి మాట దేవునితో ఉండునుగాక. ఆమెన్. నీ కన్నులు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూచునుగాక, నీ నాలుక మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదువునుగాక. హల్లెలూయా. సో ఈ శరీర శుద్ధి దేవుని వాక్యం అంతగా పరిగణించదు. అలాగని వారాల తరబడి స్నానాలు చేసుకోకుండా మందిరానికి వచ్చి కూర్చోమని కాదు. నీకేం కాకపోయి ఉండొచ్చు, పక్కెంటుడు చచ్చిపోతాడు. విన్నారా? ఆ పక్కెంటుడి కోసమన్నా శుద్ధితో రండి, శుద్ధి చేసుకోండి. అయినా ఈ కాలంలో అది చెప్పాల్సిన అవసరం ఏముందండి? నాగరికత పెరిగింది, ఎక్కడికి వెళ్ళినా శుభ్రం శుచి మనుషునికి దేవుని దయవల్ల మంచిది. అయితే ఇక్కడ ఒక మాట, ప్రార్థన చేయినప్పుడు నీ తలంటుకొని అన్నాడు, తర్వాత నీ ముఖం కడుక్కొని అన్నాడు. ఏం కడుక్కోమన్నాడు చెప్పండి? నీ ముఖం కడుక్కొని ప్రార్థన చేయి అన్నాడు. ముఖం కడుక్కోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని భక్తులు అంటారు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్, రైట్? అంటే ముఖాన్ని కడుక్కోవటం అంటే హృదయాన్ని కడుక్కోవాలి. విన్నారా? ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే దేవుని యొద్ద నుండి ఆ ప్రార్థనకు
దయగల దేవుడు ప్రతిఫలం ఇవ్వాలంటే ప్రతి క్రైస్తవుడు హృదయాన్ని కడుక్కోవాలి. యిర్మీయా గ్రంథంలో రాసి ఉంటుంది, చూడండి. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం, ఎస్, యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం చూడండి. ఎస్, సారీ, 14వ వచనం, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయము నుండి చెడు తరంను కడిగి వేసుకును. విన్నారా? యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయములో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకో. దైవజనమా, రక్షించబడ్డాం 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 అని అంటాం. రక్షించబడటం అంటే ఏంటి? కేవలం బాప్టిస్మం తీసుకోవటం మాత్రమే కాదు, కేవలం నీళ్ళలో మునిగి లేవటం మాత్రమే కాదు, రక్షించబడటము అంటే నీ హృదయములో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకోవటమే రక్షించబడటం. తమ్ముడు, చెల్లి, నీ ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా రహస్యమందు చూచుచున్న తండ్రి నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా నీ హృదయ రహస్యాన్ని కడుగుకొని శుద్ధ హృదయంతో ప్రార్థన చేయి. నీ ప్రార్థన ధూపంలాగా ఎగయుకుంటూ దేవుని సన్నిధికి చేరునుగాక. ఆమేన్. ఒకటి, హృదయాన్ని కడుక్కోవాలి. రెండవది, ముఖాన్ని కడుక్కోండి అని అన్నారు కదా. ముఖం అంటంతో ముఖంలో ఏముంటాయి? కళ్ళు. ముఖంలో ఏముంటాయి? చెవులు. ముఖంలో ఏముంటాయి? నోరు, నాలుక, నోరు. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి? నోటిని కడుక్కోండి, పెదవులను కడుక్కోండి, నాలుకను కడుక్కోండి. విన్నారా ఈ మాట? నోరు కడుక్కోండి, నాలుకను కడుక్కోండి అనంటే, చూడండి, మనం ప్రార్థించేది పెదవులతోనే కదా, నోటితోనే కదా. ఈ నోరు అబద్ధాలే, అబద్ధాలాడే నోరుగా ఉండి ఆ అబద్ధాలాడే నోరుతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. అబద్ధాల నాలుకను కడుక్కోవాలి. నీవు పెదాలతో ప్రార్థన చేస్తావు కదా, అవే పెదవులతో బూతులాడితే, బూతులాడే పెదవులతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడా? అందుకనే బూతులాడే నీ నోటిని కడుక్కో. నాలుకతో ప్రార్థిస్తాం కదా, అదే నాలుక కొండేలాడే నాలుకైతే, చాడీలు చెప్పే నాలుకైతే, పితృలు చెప్పే నాలుకైతే, చెప్పండి, పోసుకోలు మాటలు మాట్లాడే నాలుకైతే, దుర్భాషలాడే నాలుకైతే, చూడండి, ఇలాంటి నాలుకతో ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? అందుకని దైవజనమా, ముఖం కడుక్కోండి అంటే నీ నోటి మాటలు మొట్టమొదట శుభ్రంగా నువ్వు కడుక్కో. హల్లెలూయా. అప్పుడు నీ పెదవులతో నువ్వు చేసే ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరటానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకని ఇశ్రాయేలీలు పడకల మీద నుంచి లేవటంతో మొట్టమొదట ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారములగునుగాక అని ప్రార్థన చేస్తారు. ఏవేవి అంగీకారంగా ఉండాలి? మా నోటి మాటలు, నా హృదయపు ధ్యానం. తమ్ముడు, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా. గతంలో జరిగింది ఏదో జరిగింది, నాలుగుతో బూతులాడేవేమో, నాలుగుతో అపవిత్రమైన మాటలు మాట్లాడేవేమో. అయిపోయింది, అది అయిపోయింది. యేసు నామములో నీ నోటిని కడుక్కుందువుగాక. ఆమేన్. తర్వాత, ముఖంలో ఏమున్నాయి? కళ్ళు. ముఖంలో ఏమున్నాయి? చెవులు. విన్నారా? ముఖంలో కళ్ళు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, వ్యభిచారిని చూసి పాపమును మానలేని కన్నులు కలిగిన వాడా అని అంటాడు. దైవజన్మ, దేవా నాకు సహాయం చేయి అని దేవుని వైపు నువ్వు కన్నులెత్తుతావు కదా. కన్నీరు వచ్చేది ఆ కళ్ళల్లో నుంచే కదా. నీ కన్నీటి చుక్కలకు దేవుడు విలువివ్వాలంటే నీ కళ్ళు చెడ్డ కళ్ళు కాకూడదు తమ్ముడా.
మోహపు చూపు కలిగింది కాకూడదు యవనస్తుడా. పరపురుషుని చూసి అపవిత్రంగా మోహించే కళ్ళుగా నీ కళ్ళుండకూడదు తల్లి. పరస్త్రీని చూసి వ్యామోహాన్ని పెంచుకునే కళ్ళుగా నీ కళ్ళు ఉండకూడదు. ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో ఫోర్నోగ్రఫీ చూసే నీ కళ్ళు కడుక్కో, బూతుబొమ్మలు చూసే నీ కళ్ళు కడుక్కో, వ్యభిచారిని చూసి పాపమును మానలేని నీ కళ్ళను కడుక్కో. చెడ్డ కళ్ళు కలిగిన, ఎస్, చెడ్డ కళ్ళు కలిగిన నీ కళ్ళను కడుక్కో. తమ్ముడు చెల్లి, కళ్ళను చెవులను కడుక్కోవాలి, వాటిని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎందుకో చెప్పమంటారా? నీ చెవులతో వినే మాటలు, నీ కళ్ళతో చూసే దృశ్యాలు నీ మనస్సును ప్రేరేపిస్తాయి. విన్నారా? నీ చెవులతో వినే మాటలు, నీ కళ్ళతో చూసే దృశ్యాలు నీ మనస్సును ప్రేరేపిస్తాయి. ఒక ఇంటికి వెళ్ళావు, ఆ ఇంట్లో ఒక యవన సహోదరుడు నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. వాకిడి దగ్గర నిలవబడ్డావు, ఆ ఇంట్లో నుంచి ఏడుపు వినబడుతుంది. తొంగి చూసావు, ఆ యవనస్తుడు లేదా యవనస్తురాలు ఆ తల్లి ఇంట్లో మోకరించి రెండు చేతులు పైకెత్తి, నువ్వు వచ్చింది కూడా ఎరక్క, అర్ధగంట, గంట, గంటన్నర, వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ దృశ్యం చూడటంతో, ఆ ప్రార్థన నీ చెవులకు వినబట్టంతో, నీ హృదయంలో పుట్టే, నీ మనసులో పుట్టే ఆశ ఏంటో తెలుసా? దేవా, నన్ను కూడా అలాంటి ప్రార్థన పుర్రాలిగా చేయవా, నాకు కూడా అలాంటి విజ్ఞాపన మనసు దయచేవా, అలా రోధించే ఆత్మ నాకు దయచేవా, అనేకుల కొరకు ప్రసవేదన పడుతూ ప్రార్థించే ఆ కృప నాకు దయచేవా. ఆ దృశ్యం చూడటంతో, ఆ ప్రార్థన శబ్దం నీ చెవుల పడిన తోడనే నీ మనసు నిన్ను రేపటం ప్రారంభిస్తాయి. తస్మాత్ నీ కళ్ళు జాగ్రత్త, తస్మాత్ నీ చెవులు జాగ్రత్త. చెవులతో వినేవి, కళ్ళతో చూసేవి నీ మనసును రేపుతాయన్న సంగతి ఎరిగి, చెడ్డ మాటలు వినకుండా నీ చెవులను, చెడ్డ వాటిని చూడకుండా నీ కనులను నువ్వు కాపాడుకుంటే, యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది. చూడండి అందరూ ఒకసారి, యెషయా గ్రంథం, యెషయా గ్రంథం చూడండి, ముప్పై మూడవ అధ్యాయం, ముప్పై మూడవ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను. చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకునుట, హత్యను మాట వినకుండా చెవులను మూసుకునుట, అట్టివాడు అలంకరించబడిన రాజును కన్నులారా చూస్తాడు అని 15-16 వచనాల్లో రాయబడు. చెడుతనమును చూడకుండా కన్నులను, హత్యయను మాట వినకుండా చెవులను మూసుకుంటే, అలంకరించబడిన రాజును నీవు కన్నులారా చూస్తావు. దైవజన్మ, ఈ ఉపవాస ప్రార్థనలో అలంకరించబడిన రారాజైన యేసుక్రీస్తు వారి మహాత్యాన్ని నీవు కన్నులార చూచుదువుగాక. దేవుని మహాత్యం నీ ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించినట్లుగా, చెవులు కడుక్కో, కళ్ళు కడుక్కో, నోరు కడుక్కో, అంతకంటే విశేషంగా హృదయాన్ని కడుక్కో. ఏ ఏ అంశాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నామో, దేశాల రక్షణ కొరకు ప్రార్థన చేయబోతున్నాం, ఎస్, మన దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయబోతున్నాం, మన సంఘాలలో ఉద్యమం కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మన ప్రార్థన మన కాయాసాన్ని మిగిల్చిన ప్రార్థనగా ఉండకూడదు, ప్రతిఫలమిచ్చిన ప్రార్థనగా ఉండునుగాక. ప్రతిఫలమిచ్చిన ప్రార్థనగా మన ప్రార్థనలు ఉండాలంటే శుద్ధి చేసుకుని మనం ప్రార్థన చేద్దాం. ముఖాన్ని కడుక్కుందాం, కడుగుకొని ప్రార్థిస్తే నీవు కనికరించబడతావు, కడుగుకొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. యేసు నామం పేరిట ఈ దినం మనం చేయబోయే ప్రార్థనలు దయగల దేవుడు అంగీకరించునుగాక. ఆమేన్.
మంచిది, ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. అనారోగ్యాలతో ఉన్న బిడ్డలు, సమస్యలతో ఉన్న బిడ్డలు, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, ఈ దినం, ఈ రెండవ దిన ఉపవాస ప్రార్థన కొరకు స్తోత్రాలు. ఎవరు అనారోగ్యాల చేత పీడించబడుతూ ఈ ఉదయకాలపు వర్తమానం వింటున్నారో, ఇప్పుడే ఈ గడియలోనే గాయపడిన మీ హస్తంతో బిడ్డలను మీరు తాకుదురుగాక. ఓ అద్భుతమైన స్వస్థత మీరు దయచేయుదురుగాక. మోయబడిన గర్భాలు తెరవబడునుగాక. ప్రత్యేకంగా దీర్ఘకాలిక వ్యాధుల చేత పీడించబడుతున్న ప్రజలను, మరి విశేషంగా మా ప్రార్థనలు మీరు ఆలకించి, ఎంతో కాలం నుంచి పిల్లల వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ఆ తల్లుల కన్నీళ్ళు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీరు తుడుచుదురుగాక. భర్త త్రాగుబోతనాన్ని బట్టి విసిగిపోయిన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ చెల్లి కన్నీళ్లు తుడుచుదురుగాక. ఆర్థిక బంధకాలతో సతమతమైపోతూ నలిగిపోతున్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామం పేరిట ఆ బిడ్డలకు మీరే విడుదల దయచేయుదురుగాక, విడుదల దయచేయుదురుగాక. యేసు నామం పేరిట విడుదల దయచేయుదురుగాక. ఎవరు ఏ సమస్యలతో, రుగ్మతలతో బాధపడుతున్నారో, ఈ ఉపవాస ప్రార్థనలు విడుదల దినాలుగా చేయండి. సమస్త ఘనతలు మీరు పొందుకోండి. యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.